హాయ్ అండి, ఈరోజు కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాం. రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని వాటిని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకోవాలండి. పొడి చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల కొబ్బరి పొడి వేసుకోవాలండి. రెండు కప్పులు కొబ్బరి పొడి వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. బాగా ఫ్రై చేసుకొని తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలండి. ఈ బెల్లం మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూనే ఉండండి, లేకపోతే అడుగంటుతుందండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ అయిపోయినాక, బెల్లం మొత్తం కరిగిపోయినాక ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక బాగా దగ్గర పడుతుందండి. ఇది చూడండి, అదిగో వేసిన నెయ్యి మొత్తం బయటకు వస్తుంది. బాగా దగ్గర పడినాక ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేసుకోండి. యాలకుల పొడి యాడ్ చేసుకొని ఇక దించేసుకోవటమే. దించేసుకొని కొంచెం దించేసుకున్నాక కొంచెం చల్లారినాక చేతికి నెయ్యి రాసుకొని ఇంకా ఉండలా చుట్టుకుంటే కొబ్బరి లడ్డూలు రెడీ అవుతాయండి.